నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నెట్వర్క్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచిగా అభివృద్ధి చెందాలి, మంచి ప్రమోషన్స్ రావాలి, మంచిగా డబ్బు రావాలి అంటే కొన్ని ఉంగరాలు బాగా పనిచేస్తాయి అంటారు కదా, కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల బాగుంటుంది జీవితం అంటారు కదా, ఎలాంటి ఉంగరాలు ధరిస్తే బాగుంటుంది అంటారు వ్యాపారంలో అయినా ఉన్న వాళ్ళైనా ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా? సహజంగా వారి వారు పుట్టినటువంటి జన్మ లగ్నాన్ని అనుసరించి, ఇప్పుడు సింహలగ్నంలో పుట్టారనుకోండి, వారు కెంపు ధరించినట్లయితే వారికి శుభం కలుగుతుందని, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టితే ఆ కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ముత్యాన్ని ధరిస్తే శుభం కలుగుతుందని, అట్లాగే మేష వృశ్చికాల్లో పుడితే పగడం ధరిస్తే శుభం కలుగుతుందని, అట్లాగే మిథున కన్యల్లో పుడితే జాతిపచ్చ ధరించడం ద్వారా శుభం కలుగుతుందని, అట్లాగే ధనుర్మీనాల్లో ఉంటే కనక పుష్యరాగం యోగం అని, తులా వృషభంలో ఉంటే వజ్రం ధరించడం ద్వారా శుభమని, మకర కుంభరాశుల్లో పుడితే ఇంద్రనీలం అట్లాగే మయూర నీలం ఇటువంటివి పెట్టితే శుభమని శాస్త్రం చెప్తుంటుంది. ఇదే కాకుండా వారి వారి యొక్క జన్మలగ్నానికి అట్లాగే దానికి మిత్రస్థారులను అనుసరించి లక్కీ స్టోన్స్ అదృష్టరత్నాలు కూడా, ఇది జీవరత్నం అయితే అది అదృష్టరత్నం, ఇది కాకుండా పుణ్యమును కలిగించే రత్నాలు కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు సహజ సిద్ధంగా ఏంటంటే ఏ దశ మనకి అన్బ్యాలెన్స్ అయ్యింది, ఒక దశ యోగం లేదు మనకి, ఆ దశ అన్బ్యాలెన్స్ అయినప్పుడు అన్నీ కూడా ఆ దశ యోగంలో లేనప్పుడు ఏమవుతుందంటే అన్నీ వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఆ దశకు సంబంధించినటువంటి ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన ఉంగరం పెట్టుకున్నామండి, అది పెట్టినా కానీ మాకు శుభంగా కలగలేదు. సహజంగా గురువు బాగలేడని గురువు దశలో పెట్టుకున్నాము కానీ మాకేమీ మార్పు రాలేదు, చాలా ఇబ్బంది కలిగింది అని చెప్తారు. కానీ నేను కొన్ని వేల మందికి మంచి మంచివి సజెస్ట్ చేసి ఎల్లో సఫైర్ ఇస్తుంటాను, ఇంద్రనీలం మరకతం ఇస్తుంటాను. మనం మంచి జాతి రత్నం ఎలా తెలుసుకోవాలి గురుగారు? పరీక్షలు ఉన్నాయి, వాళ్ళు పెట్టే ధనాన్ని బట్టి దాంట్లో విలువ మారుతూ ఉంటాయి. సో అలా జాతి రత్నాలు మనం ఇవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి వాడికి ఎదురులేదురా సింహం లాంటి వాడు వాడికి అద్భుతంగా కలిసి వస్తుంది అనేటువంటిది వింటారు ఎప్పుడన్నా, విన్నారా? వాడు ఫీల్డ్లో వాడే సింహం అండి వాడికి ఎదురు లేదండి అంటారు. ఎందుకు వస్తుందంటే ఆ వ్యక్తిని మీరు బాగా చూడండి, ఆ వ్యక్తి నరసింహోపాసన చేస్తారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకి మొట్టమొదట ఈయనకి ఎదురు లేదండి అంటారు ఎవరిని, బాలకృష్ణని. ఆయన సినిమాలన్నీ కూడా మనకి సింహ సింహ అంటారు. సో ఆయనకి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. ఆయన ఆ నరసింహస్వామి మూర్తిని డాలర్గా ధరిస్తాడని ఉంగరం పెట్టుకుంటాడని కూడా చాలా కొద్దిమందికి తెలుసు. ఇట్లా సింహం అలా ఉంటుందా? ఇలా సింహం ముఖం ఉన్నటువంటి ఇది సింహతలాటకం. కొంతమంది పండితులు అయితే ఇక్కడ కంకణం లాగా కూడా ధరిస్తారు. ఇప్పుడు నేను ఈ సింహం ఉంది నేను ఇట్లా రింగ్ గురువు కాబట్టి నేను చేసే వృత్తి ఆధ్యాత్మికానికి సంబంధించి గురువుది కాబట్టి ఇది గురువు వేలు. సో ఈ వేలుకి దీన్ని మనం పెట్టుకుని ధరించాం. సో ఈ ప్రొఫెషన్లో గురువులో ఆధ్యాత్మికంగా మనకి మంచి పేరు రావాలి, బాగా అభివృద్ధి ఉండాలని మనం కోరుకొని ఆ స్వామివారికి మనం పూజ చేసుకొని పెట్టుకున్నాం. సో అట్లాగే నీకు చెప్పేటువంటి దాంట్లో స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి, నీకంటూ ముందు ఒక నమ్మకం కలగాలి కదా. సో నువ్వు స్థిరంగా ఉండాలి అంటే స్థిరుడుగా చెప్పబడిన వేలు శనీశ్వరుడు. ఈ వేలుకి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూడవచ్చు. తరువాత మీకు మీ కులదేవతకు సంబంధించి ఉంగరపు వేలు. సో నా కులదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర కాబట్టి. ఇంకొకటి నీకు సంబంధించినటువంటి శిష్టమైన ఆచారాలు, అంటే నువ్వు చేసేటువంటి ఆచారం దాని మీద నీకంటూ ఒక పట్టు రావాలి. నువ్వు సంధ్యావందనం చేస్తావు, యజ్ఞయాగాదులు చేస్తావు, దానికి సంబంధించి దర్భ పవిత్రమైంది కాబట్టి ఈ దర్భముడి ఉంగరం. అలాగే లక్ష్మీ సంపద కావాలంటే విష్ణుదేవ అనుగ్రహం కావాలి కాబట్టి ఈ మధ్యలో ఏనుగ వెంట్రుకని పెట్టినటువంటి ఉంగరం. సో ఏనుగ వెంట్రుకలు కూడా అత్యద్భుతమైనటువంటివి, జాతి ఏనుగు ఐరావత ఆంశలు కలిగినటువంటివి, అవి కూడా నేను ఇస్తుంటా కొంతమందికి. ఎట్లా ఉంటాయంటే ప్లాస్టిక్ లాగా గట్టిగా ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను మీకు అది. అవి
తర్వాత మీకు సర్కల విధవాలైనటువంటి సర్పదోషాలు పోవాలి అంటే ఇటువంటి చుట్టు సర్ప చుట్టు అంటారు దీన్ని సర్ప పడిగి లాంటిది ఇది ఈ ఎడమ చేతి మధ్య ఇలా ధరించడం శుభం ఇక వజ్ర వైదారు మామూలుగా కామన్ ఏదో మనకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు కానీ ఈ నాలుగు వేళ్లకి ఇలాంటి ఉంగరాలు ధరించడం ద్వారా అత్యద్భుతమైన శుభం అని చెప్పబడింది ఉద్యోగస్తులకి స్థిరంగా అద్భుతంగా ఉండాలి అంటే వారు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగము మరియు ముత్యము ఈ రెండింటిని కలిపి ఒక ప్రత్యేక ఉంగరం తయారు చేయించి పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ నిష్కర్షగా వస్తాయి కనక పుష్యరాగం ముత్యం అనుమానమే లేదు ఎలాంటి నిస్సంశయంగా వస్తాయి నిష్కర్షగా అన్నం తప్పు నిస్సంశయంగా వస్తాయి అనుమానించాల్సిన అవసరం లేదు అట్లాగే ఒక వ్యాపారవేత్త అద్భుతంగా యోగించాలంటే ఇవన్నీ పెట్టుకోకర్లా ఒక జాతి పచ్చ మరి ఒక కెంపు ఈ రెండింటిని కలిపి చక్కగా ఉంగరం చేయించి ఆ చేయించే విధానం కూడా ఉంటుంది మనకు ఒక డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్ ప్రకారం చేయించి కనుక పెట్టుకుంటే అద్భుతమైనటువంటి మార్పుని చూడవచ్చు ఇవన్నీ కొంచెం శ్రద్ధగా ఓపికగా చేసుకోవాలి పెట్టుకునే టైం కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అతని జాతకంలో ఆ యొక్క లగ్నాన్ని అనుసరించి గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఆ పెట్టుకునే రోజు తారాబలం దగ్గర నుంచి హోరా ప్రశ్నకాలం దగ్గర నుంచి అన్ని కూడిన రోజు పెడితే అతనికి తిరుగు అనేది ఉండదు అనేది నిస్సంశయంగా మనకు కనిపిస్తున్నటువంటి అనేక మంది బెంగళూరు చెన్నై బాంబే ఢిల్లీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఇచ్చాను సో వాళ్ళందరి పేర్లు ఇప్పుడు నేను గొప్పగా అనౌన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాట్ ఈస్ సురేష్ శర్మ అనేది పీపుల్ దే నో నమస్కారం గురు గారు